హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ అంటే దాదాపుగా మనకి పెద్ద సైజు వస్తుంది పెద్ద సైజ్ బ్లౌజ్ వచ్చినప్పుడు కొంచెం దాదాపుగా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి ఎలా అంటే ఫ్రంట్ పార్ట్లో ఈ చెస్ట్ దగ్గర టక్స్ సరిగ్గా సెట్ అవ్వడం లేదు ఇట్లా పెద్ద సైజ్ వచ్చేటప్పటికి నెక్ దగ్గర ఇలా జారుతూ ఉంటుంది పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే దాదాపుగా ఇదే ప్రాబ్లం వస్తుంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా మనం ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఓకే మన ఈ వీడియోని స్టార్ట్ చేయబోయే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ముద్రా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసినట్లయితే మనం ఎప్పుడు కొత్త వీడియోస్ అప్లోడ్ చేసినా వెంటనే మీకు ముందుగానే నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు మనం ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని కట్ చేయడం స్టార్ట్ చేసేద్దాం ఓకే ఇప్పుడు వచ్చేసి మనము ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని కట్ చేయడం స్టార్ట్ చేద్దాం కట్ చేయాలి అంటే మనకి బ్లౌజ్ పీస్ని ఎంత తీసుకోవాలి ఫార్టీ ఎయిట్ సైజ్ అంటే దాదాపుగా పెద్ద సైజే దీనికి వచ్చేసి మనం ఒక మీటర్ క్లాత్ని తీసుకోవాలి ఖచ్చితంగా ఒక మీటర్ క్లాత్ అయితేనే మనకి ఈ బ్లౌజ్ సరిపోతుంది లేదు కొందరు మనకి స్టిచ్చింగ్ ఇచ్చేటప్పుడు కకుర్తి పడుతుంటారు ఎనభై పాయింట్లు ఇస్తే వాళ్ళ తిప్పలు వాళ్ళే పడి చక్కగా సర్దేస్తారులే మనం వేసేసుకోవచ్చు అని చెప్పి ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేయాలి లేదా బ్లౌజ్ని స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకున్నప్పుడు మనము సరిపడా బ్లౌజ్ పీస్ ఇస్తే మనకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎందుకంటే ఏదో ఒక చిన్న పీస్ అయితే చక్కగా అతికేసి వేయగలుగుతారు అలా కాకుండా మొత్తం బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్స్కి ప్రతి దగ్గర అతకాలి అంటే బ్లౌజ్ ఫినిషింగ్ అంతగా ఉండదు పోతుంది కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్లు అంటే దాదాపుగా ఒక పది పాయింట్లు ఎక్కువ ఉండేలా తీసుకోండి అప్పుడు మీకు ఈ పెద్ద సైజ్ అయినా సరే మీకు ఫినిషింగ్ నీట్గా వస్తుంది ఎక్కువగా వచ్చే కంప్లైంట్ ఏంటంటే నార్మల్ బ్లౌజ్ అయితే ఎయిటీ సెంటీమీటర్స్ కాబట్టి ఓకే చక్కగా బ్లౌజులు సెట్ అవుతాయి పెద్ద సైజుకి బ్లౌజులు సెట్ అవ్వట్లేదు అంటే ఒకసారి చెక్ చేసుకోండి మీరు ఎంత క్లాత్ తీసుకుంటున్నారు అనేది దాన్ని బట్టి కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే కనుక ఖచ్చితంగా ఒక మీటర్ క్లాత్ ఉండేలా చూసుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడు మనం చిన్న చిన్న టిప్స్ని యూస్ చేసి ఎలా బ్లౌజ్ని కట్ చేసుకుంటే మనకి ఈ హెవీ సైజులో కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనేది చూద్దాం మీటర్ పీస్ని తీసుకున్నాం కదా ఈ మీటర్ పీస్లో నార్మల్గా మనం బ్లౌజ్కి ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసి కట్ చేస్తే మనకి మొత్తం బ్లౌజ్ వచ్చేస్తుంది కానీ హ్యాండ్ లూజ్ ఒకటి సరిపోదు ఎందుకంటే ఈ హ్యాండ్కి చివరన అతుకుపడుతుంది ఇది ఒక ప్రాసెస్ ఇదే పీస్ని మనం అతుకుపడకుండా ఎలా కుట్టుకోవచ్చు అని చెప్పి ఇప్పుడు మనకి కనిపిస్తుంది కదా వీడియోలో ఈ రెండు ఎడ్జెస్ ఉన్నాయి కదా ఈ రెండు ఎడ్జెస్ని సేమ్ ఇదే ప్రాసెస్లో కట్ చేసుకుంటే అతుకు పడుతుంది ఈ క్లాత్ని మనం ఫోల్డింగ్ మార్చేసుకోవాలి ఇలా ఇలా ఫోల్డింగ్ మార్చేసి ఇప్పుడు మనం ఇటు సైడ్ బ్యాక్ పార్ట్ రెండో చివరిన హ్యాండ్స్ వేసేస్తే చూసారు కదా మనకి ఈ ఈ వెడల్పు పెరిగింది ఈ వెడల్పు పెరగడం వల్ల ఇప్పుడు మనం హ్యాండ్స్ తీసామంటే ఈ పీస్లో ఎక్కడ మనకి జాయింట్ రాదు ఓకేనా ఇలా మనం ఈ ఫోల్డింగ్ని చిన్నగా అడ్జస్ట్ చేసుకుంటే ఎక్కడ మనకి పెద్ద సైజ్ అయినా సరే అసలు అతుకుపడకుండా కట్ కుట్టేసుకోవచ్చు అదే శారీలో బ్లౌజు ఇలా ఫోల్డింగ్ మార్చేసుకున్నారంటే ఎక్కడ అతుకు లేకుండా చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు మనం ఇలా కూడా కట్ చేసుకోవచ్చు కాకపోతే కొందరికి డౌట్ వస్తుంది అసలు ఈ హ్యాండ్ పీస్ని ఎలా జాయింట్ చేసుకోవాలి అని అందుకోసం ఇప్పుడు నేనైతే హ్యాండ్కి అతుకుపడే విధంగానే కట్ చేస్తాను ఓకేనా నార్మల్గా మన బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ అదే ప్రాసెస్లో ఫోల్డ్ చేసేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనం కొలతల్ని తీసుకుందాము ఒక సిస్టర్ ఇచ్చారు ఈ కొలతలు అక్క ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా కూడా ఈ పెద్ద సైజుది కొంచెం బాగా ప్రాబ్లం అవుతుంది ఫ్రంట్ దగ్గర బాగా కిందకు వచ్చేసినట్లుగా లేదు నెక్ ఎంత పైకి పెట్టినా కూడా నెక్ జారిపోయినట్లుగా వస్తుంది అని చెప్పి అందుకోసం ఈరోజు ఈ కటింగ్ ప్రత్యేకించి పెడుతున్నాను ఓకే బ్యాక్ లెంత్ వచ్చేసి మనకి పదిహేను ఇంచులు పదిహేను ఇంచులు ప్లస్ పై వైపున కింద వైపున ఖర్చు కోసం ముప్పావు ఇంచుని ఎక్స్ట్రా మార్క్ చేసేసుకోవాలి అంటే మనకి పదిహేను ముప్పావు ఇంచుని బ్యాక్ లెంత్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇలా ఇలా మార్క్ చేసేసుకొని ఈ క్లాత్కి మధ్యలో ఇంకొక చోట తీసుకోవాలి అప్పుడు మనకి ఎక్కడ క్రాస్ రాకుండా వస్తుంది ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనం గీత కొట్టేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నడుము లూజ్ని తీసుకోవాలి మనం మీకు అందరికీ తెలుసు కదా మన ప్రాసెస్లో ఎప్పుడు కూడా నడుం లూజ్ ప్రకారమే చేస్తాను కాకపోతే చెస్ట్ లూజ్ అడుగుతున్నారు కాబట్టి దాదాపుగా రెండు లూజులు తీద్దాం నడుం లూజ్ వచ్చేసి నలభై మూడు ఇంచులు నలభై మూడు ఇంచులకి ప్లస్ ఖర్చుల కోసం ఎక్స్ట్రా పన్నెండు ఇంచుల్ని కలిపేసుకోవాలి నలభై మూడు ప్లస్ పన్నెండు యాభై ఐదు ఇంచులు యాభై ఐదు ఇంచుల్లో నాలుగవ భాగం అంటే మనకి పదమూడు ముప్పౌ ఇంచు వస్తుంది నడుం లూజ్ ప్రకారం తీసుకుంటే మనం ఇప్పుడు పదమూడు ముప్పై ఇంచుని మార్క్ చేసేసుకోవాలి ఇదే కొలతని వైపున కూడా తీసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా గీత కొట్టేసుకోవాలి ఇలా ఈ రెండు కొలతల్ని తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగిలిన కొలతల్ని తీసుకోవాలి ఇప్పుడు మనం ఒకసారి చెస్ట్ లూజ్ని తీసుకుందాం చెస్ట్ లూజ్ వచ్చేసి నలభై ఎనిమిది ఇంచులు నలభై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి అంటే మనకి పన్నెండు ఇంచులు వస్తుంది ఎలా తీసుకున్నా ఒకటే నడుము లూజ్ తీసుకున్నా చెస్ట్ లూజ్ తీసుకున్నా ఏమీ మార్పు ఉండదు కాకపోతే కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా నడుము లూజ్తో పాటుగా మీకు చెస్ట్ లూజ్ను కూడా చూపిస్తాను చెస్ట్ లూజ్ వచ్చేసి మనకి నలభై ఎనిమిది ఇంచుల నాలుగో భాగం అంటే పన్నెండు ఇంచులు ఈ పన్నెండు ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి ఇలా ఇలా మార్క్ చేసేసుకొని ఇప్పుడు మనకి ఎక్స్ట్రా ఖర్చు వచ్చేస్తుంది ఇది ఓకేనా ఎలా అయినా ఒకటే అవుతుంది సరిపోయింది ఇప్పుడు మనం నెక్ లెంత్ షోల్డర్ లెంత్ డౌన్ తీసుకోవాలి మనకి ప్రతి వీడియోలో చెప్పిన విధంగా నార్మల్గా మీడియం సైజ్ అయితే కనుక ఖచ్చితంగా రెండున్నర మూడు ఆరు ఇంచులు మార్పు చేసుకుంటే సరిపోతుంది కొంచెం హెవీ సైజ్ అనేటప్పటికీ కొంచెం చిన్న చిన్న మార్పుల్ని ఖచ్చితంగా చేసుకోవాలి అలా చిన్నపాటి మార్పులు చేసుకుంటేనే మనకి ఈ బ్లౌజ్ మొత్తం ఫినిషింగ్ సెట్ అవుతుంది బాగా పెద్ద సైజ్ అయితే కనుక ఈ నెక్ లెంత్ మూడు ఇంచుల వరకు మార్క్ చేసుకోవచ్చు పెద్ద సైజు కాబట్టి దాదాపుగా సెట్ అయిపోతుంది ప్రాబ్లం ఏమీ ఉండదు నెక్ లెంత్ మూడు ఇంచులు అలానే షోల్డర్ మూడు ఇంచులు అంటే మొత్తానికి వచ్చేసి మనం ఒక హాఫ్ ఇంచు మాత్రమే పెంచుతున్నాము నార్మల్గా అయితే మనం ఐదున్నర తీస్తాం కదా పెద్ద సైజు వచ్చేటప్పటికి ఆరు ఇంచుల్ని పెట్టేసుకోవాలి ఇది బాగా పెద్ద సైజుకి మాత్రమే మీడియం సైజుకి అయితే మీరు పెట్టే అవసరం లేదు మళ్ళీ మరి మాది కొంచెం పెద్ద సైజు అక్క ఎలా మార్చుకోవాలి అది మాత్రం అడగొద్దు ఇది బాగా పెద్ద సైజు చెస్ట్లు వచ్చి నలభై ఎనిమిది ఇంచులు కాబట్టి ఇక్కడ మూడు మూడు ఆరు ఇంచులు పెట్టేస్తున్నాను ఇదే ఆరు ఇంచుల్ని మనం డౌన్ కోసం పెట్టేసుకోవాలి ఆమ్ డౌన్ కోసం ప్రత్యేకించి మనం ఎక్స్ట్రా పెట్టాల్సిన అవసరం లేదు ఆరు ఇంచులు చక్కగా సరిపోతుంది ఈ ఆరు ఇంచుల దగ్గర ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనం మార్చుకోవాల్సిన ఇంకొక ఇంకొకళ్ళతో ఏంటంటే ఈ రెండు గీతలకి మధ్యలో రౌండ్ తీయడం కోసం మామూలుగా అయితే మనం మీడియం సైజ్కి ఒకటిన్నర తీస్తాం కదా ఈ హెవీ సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి ఒకటి ముప్పావు నుంచి రెండు ఇంచుల వరకు పెట్టేసుకోవచ్చు రెండు ఇంచులు పెట్టుకున్న పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు మనము ఈ రౌండ్ తిరిగే విధానాన్ని బట్టి మనకి ఎంత సరిపోతుంది మన సైజ్ బ్లౌజ్ అనేది ఒకసారి చెక్ చేసుకొని ఒకటి ముప్పావు పెట్టి మీకు ఈ రౌండ్ నీట్గా వచ్చింది అంటే ఓకే బాగా ఇలా డౌన్గా వచ్చిందంటే మాత్రం ఖచ్చితంగా రెండు ఇంచులు పెట్టేసుకోండి అప్పుడే మీకు ఈ బ్లౌజ్ పెద్ద సైజ్ బ్లౌజ్ ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు నేనైతే రెండు ఇంచులు మార్క్ చేసేస్తున్నాను ఓకేనా ఇలా రెండు ఇంచుల దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని ఈ డాట్ని బేస్ చేసుకొని మనం రౌండ్ చేసేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ తీసుకోవాలి బ్యాక్ నెక్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ఇక్కడ నుండి ఎనిమిది ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర పై వైపు నెక్ లెంత్ ఎంత అయితే తీసుకున్నామో సేమ్ అదే లెంత్ని ఇక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ నెక్ లెంత్ వచ్చేసి మూడు ఇంచులు తీసుకున్నాం కదా అదే మూడు ఇంచుని ఇక్కడ మార్క్ చేసుకోవాలి మనం ఎప్పుడు కూడా ఈ నెక్ లెంత్ పెట్టేటప్పుడు ఇక్కడ ఎంతైతే ఉందో సేమ్ అదే కొలత ఇక్కడ పెట్టేసేయాలి ఇక్కడ పెట్టి మనం బాక్స్ తీసుకున్న తర్వాత అప్పుడు మనకి ఏ షేప్లో కావాలి అనుకుంటే ఆ షేప్లో మనం మార్క్ చేసేసుకోవచ్చు ఈ రెండు డాట్స్ని ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనం రౌండ్ చేసుకోవాలి ఈ రౌండ్ వచ్చేసి మన చాయిస్ ఈ రెండు గీతలకి ఈ మధ్యలో హాఫ్ ఇంచుని పెట్టి రౌండ్ చేసేసుకోవచ్చు వన్ ఇంచుని పెట్టి రౌండ్ చేసేసుకోవచ్చు ఇంకా ఇక్కడ ఎక్కువ డీప్ అవసరం లేదు కొంచెం నెక్ తక్కువ కావాలి అనుకుంటే ఒకటిన్నర పెట్టి రౌండ్ చేసేసుకోవచ్చు మన చాయిస్ ఇప్పుడైతే మనము ఈ రెండు డాట్స్కి ఈ మధ్యలో వన్ ఇంచ్ పెట్టేసి రౌండ్ చేసేద్దాం ఓకే ఇలా వన్ ఇంచ్ పెట్టి రౌండ్ చేసేస్తే మనకి మీడియంగా వస్తుంది ఈ నెక్ మరీ వెడల్పోవదు అలాగని మరీ చిన్నగా ఉండకుండా వచ్చేస్తుంది ఓకే ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసేసుకోవాలి ఇలా బ్యాక్ ప్యాట్ని కట్ చేసిన తర్వాత ఆల్రెడీ ఇక్కడ చెస్ట్ లూజ్కి ఖర్చుకి ఎక్స్ట్రా ఇక్కడ మార్కింగ్ చేసాం కదా ఈ మార్కింగ్ దగ్గర ఒక టక్స్ పెట్టేసుకోవాలి మనం కుట్టుకునేటప్పుడు సాయిడ్ జాయింట్ ఈ టక్స్ దగ్గర ఇలా కుట్టేసుకుంటే సరిపోతుంది మనం ఇక లూజులు కొలతలు కూడా చూసే అవసరం లేకుండా సరిపోతుంది ఓకే ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్లో ఒకవైపున బ్యాక్ పార్ట్ని తీసేసుకున్నాం కదా రెండవ చివరిన హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకున్న తర్వాత ఎప్పుడు మనం రెండవ చివరిన హ్యాండ్స్ని తీసుకున్న తర్వాత అప్పుడు మనం మిగిలిన పీస్లో నుండి ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ బ్లౌజ్ పీస్ ఈజీగా అడ్జస్ట్ అవుతుంది ఈ క్లాత్ని మరలా మన చేతికి వీలుగా ఉండేలా ఇలా రెండవ చివరి నుంచి తీసేసుకోవాలి ఇలా ఉన్న ఈ క్లాత్ని మరలా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి అప్పుడు మనకి మొత్తం ఇలా నాలుగు మడతలు వస్తుంది కదా మనకి కట్ చేసిన తర్వాత రెండు హ్యాండ్స్ వస్తాయి ఓకేనా ఇలా ఫోల్డ్ చేసుకునేటప్పుడు ఈ ఫోల్డింగ్ మన వైపుకు ఉండేలా చూసుకోవాలి ఈ మొత్తం ఫోల్డింగ్ ఇలా చూసుకుంటేనే మనకి హ్యాండ్స్ వస్తాయి అలా కాకుండా అలవాట్ల పొరపాటు ఇటు వేసేసారనుకోండి ఈ హ్యాండ్ పీసులు రెండు పాడైపోతాయి ఒకసారి చెక్ చేసుకోండి ఈ ఫోల్డింగ్ మన వైపుకి పెట్టేసుకొని ఇప్పుడు హ్యాండ్ ఫలితాలని తీసుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి ఎనిమిది ఇంచులు ముందు మనం ఈ చివరిన ప్లెయిన్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా చివరిన చేయాలి కదా ఒక వన్ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసి పెట్టేసుకుంటే ఈ మార్కింగ్ చేసిన పీస్ వరకు మనకి ఫోల్డింగ్ చేసి హెమ్మింగ్ చేసుకోవడానికి సరిపోతుంది హ్యాండ్ పడవ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఈ ఎనిమిదిన్నర ఇంచుల్ని క్లాత్కి రెండవ చివరిన ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచులో నుండి మూడున్నర ఇంచ్ హ్యాండ్ డౌన్ కోసం మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మనం హ్యాండ్ లూజ్ని తీసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి పదిహేను ఇంచులు పదిహేను ఇంచుల్లో సగం అంటే మనం ఏడున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ కోసం మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడికంటే ఒక వన్ ఇంచుని ఎక్స్ట్రా కలుపుకొని ఈ మూడున్నర ఇంచు మార్క్ చేసిన దగ్గర లూజ్ పెట్టేసుకోవాలి ఏడున్నర ప్లస్ ఒకటి అంటే ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచుని మార్క్ చేసుకోవాలి దాదాపుగా ఈ క్లాత్ చివరి వరకు వచ్చేసింది ఇక్కడ నుండి మనం ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి రెండు ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి అంటే మీకు సుమారుగా ఐడియా కోసం చూపిస్తున్నాను ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా తీసేసుకోవాలి రెండు ఇంచులు స్ట్రైట్గా తీసేసుకొని ఇక్కడ నుండి మనకి ఖర్చు అంటే ఇది వచ్చేస్తుంది ఈ పీస్ని మనం ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి ఓకేనా ఇలా ఈ పీస్ ఈ ఎక్స్ట్రా జాయింట్ చేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకి కుట్లల్లోకి వెళ్తుంది కాబట్టి ఎలా జాయింట్ చేసుకోవాలి అనేది నేను చూపిస్తాను ఇప్పుడైతే జస్ట్ ఇలా మార్క్ చేసేసి ఇప్పుడు మనం ఇక్కడ నుండి ఈ ఖర్చు కోసం ఎక్స్ట్రా నాట్ పెట్టాం కదా ఇక్కడి వరకు హ్యాండ్ కార్వ్ని తీసుకోవాలి ఇక్కడ నుండి ఒక వన్ ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం కొంచెం కొంచెంగా డౌన్ చేసేసుకుంటూ ఈ మార్కింగ్ దగ్గరికి కలిపేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ హ్యాండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది ఇలా మార్క్ చేసిన తర్వాత ఈ మార్క్ చేసిన పీస్ని కట్ చేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఇంత పీసుల్ని కట్ చేసి పెట్టేసుకొని ఎక్స్ట్రా జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఈ హ్యాండ్ పీస్కి మధ్యలో ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఈ ఎక్స్ట్రా పీస్ని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టేద్దాం మొత్తం బ్లౌజ్ అయిపోయిన తర్వాత మిగిలిన పీసుల్లో నుండి ఈ పీస్ని కట్ చేసేద్దాం ఓకేనా మధ్యలో ఓ టక్స్ పెట్టేసుకొని ఈ హ్యాండ్ పీసుని ఓపెన్ చేసేసుకోవాలి ఓపెన్ చేసేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్లో లోతు తీయడం కోసం మన మామూలుగా అయితే ఈ ఖర్చు దగ్గర నుండి మార్పు చేసేస్తాము ఇప్పుడు మనకి ఖర్చుకు వరకు ఈ చివరి వరకు వచ్చేసింది ఖర్చు కోసం ఎక్స్ట్రా జాయిన్ చేయాలి కాబట్టి ఇక్కడ నుండి లోతు తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ టక్స్ దగ్గర నుండి ఒక వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్కి ఈ మార్కింగ్కి మధ్యలో ఒక మార్క్ పెట్టేసుకొని ఇక్కడ ముప్పావు ఇంచ్ డాట్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి మనం ఈ హ్యాండ్ పీస్ లోత్ కోసం మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ కొంచెం కరెక్ట్గా గమనించుకోండి అప్పుడే మీకు ఈ హ్యాండ్ పీస్లు కానీ బ్లౌజ్లో కానీ ఎక్కడ ముడతలు లేకుండా పర్ఫెక్ట్గా వస్తుంది నేను రీసెంట్గా కూడా చూశాను ఒక ఒకళ్ళు సెండ్ చేశారు అది ఎలా వచ్చిందంటే నేను ఇది వచ్చేసి ఇలా మార్క్ చేసేసాను కదా సేమ్ ఎగ్జాక్ట్గా అలానే పెట్టారు కానీ ఇక్కడ నుంచి ఇలా వీ తీసేశారు ఇక్కడ నుంచి ఇలా వీ తీసేసారు నేను పెట్టిన షేప్కి వాళ్ళు పెట్టిన మార్కింగ్కి చాలా తేడా ఉంది అలానే ఒక్కసారి గమనించుకోండి మీరు పెట్టినట్టే మీరు ఎలా చెప్పారో అలానే మార్క్ చేసాము అక్క అంటున్నారు కానీ నేను చెప్పింది వేరు ఇక్కడ మీరు చేస్తుంది వేరు కాబట్టి ఈ మార్కింగ్స్ ఎలా పెడుతున్నాము అనేది గమనించుకొని కట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఓకేనా ఇప్పుడైతే ఇలా మార్క్ చేసేసుకొని ఈ మార్క్ చేసిన పీస్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక టక్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ బ్లౌజ్ పీస్లో ఒకవైపున బ్యాక్ పార్ట్ తీసాము రెండో వైపున హ్యాండ్స్ తీసాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని తీసుకోవడం కోసం ఇప్పటి వరకు మనకి ఆపోజిట్లో ఈ ఓపెన్ ఉంది కదా ఇప్పుడు మనం ఈ బ్లౌజ్ పీస్ని ఇలా తిరగేసుకోవాలి అప్పుడు మనకి ఈ ఓపెన్ మన వైపుకు వస్తుంది ఇప్పుడు ఇలా ఈ క్లాత్ని తిరగేసుకున్న తర్వాత ఈ పీస్ పై వైపున మనం బ్యాక్ పార్ట్ని వేసేసుకోవాలి ఇలా కొంచెం క్రాస్గా వేసేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం క్రాస్గా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చివరిన రెండు ఇంచుల క్లాత్ని ఫోల్డ్ చేసేసుకోవాలి రెండు ఇంచుల క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇప్పుడు మనం ఈ పీస్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేప్లో డ్రా చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఈ పీసుని తీసేసుకోవాలి ఈ పీసును తీసేసుకొని ఇప్పుడు మనం మిగిలిన కొలతల్ని పెట్టేసుకోవాలి ఫస్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు చూసుకోవాలి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే దాదాపుగా మీడియం సైజ్ అయితే పదమూడు పదమూడున్నర పద్నాలుగు పెట్టేస్తాం కొంచెం హెవీ సైజ్ కాబట్టి దాదాపుగా ఫ్రంట్ పార్ట్లో పొడవు పద్నాలుగు ఇంచులు ఉండేలా చూసుకోండి అప్పుడు మీకు ఎక్కడా టైట్ అవ్వకుండా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్లో పద్నాలుగు ఇంచులు మనకి కొలతలు ఇచ్చిన వీళ్ళైతే ఫ్రంట్ లెంత్ ఇవ్వలేదు మిగిలిన కొలతలు అన్నీ ఇచ్చారు కానీ ఫ్రంట్ లెంత్ ఒకటి ఇవ్వలేదు పద్నాలుగు ఇంచులు పెట్టేసుకున్నారంటే మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది అలానే ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరున్నర ఇంచులు ఇక్కడ నుండి మనం ఆరున్నర ఇంచుల దగ్గర మార్క్ చేసేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ మార్క్ చేసుకునేటప్పుడు కూడా బాగా గమనించుకోవాలి ఫ్రంట్ నెక్లోనే వస్తుంది తేడా అంతా మీకు ఫ్రంట్ పార్ట్లో సరిగ్గా సెట్ అవ్వట్లేదు అంటే ఫ్రంట్ నెక్ని కూడా బాగా గమనించుకోవాలి ఇక్కడ ఆరున్నర దగ్గర ఇలా మార్క్ చేసేసాం మార్క్ చేసేసిన తర్వాత ఇలా స్ట్రైట్ చేసేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ నుండి మనం రౌండ్ తీసాం కదా ఇక్కడ నుండి కూడా ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకోవాలి స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్న తర్వాత మీకు ఈ నెక్ బాగా డౌన్ అయింది అని అనిపిస్తే కనుక ఇంకొక హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసేయండి మాత్రం ప్రాబ్లం లేదు హాఫ్ ఇంచ్ పైకి పెట్టేసి ఈ రౌండ్ దగ్గర బాగా నీట్గా రౌండ్ తీసేసేయండి అలా కాకుండా మీరు పైకి పెట్టేసి ఇలా రౌండ్ తక్కువ తీసారనుకోండి రౌండ్ బాగా పట్టేసినట్లుగా ఉంటుంది నెక్ అంత ఫ్రీగా అనిపించదు అలాగని కొంచెం కిందకు పెట్టారు అంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి బాగా కిందకు వచ్చేసి సాగిపోయినట్లుగా నెక్ పెద్దదిగా అనిపిస్తుంది అందుకోసం ఖచ్చితంగా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ నెక్ దగ్గర గమనించుకోవాలి ఒకసారి ఫ్రంట్ నెక్ దగ్గర ఇలా ఎగ్జాక్ట్గా ఆరు లేదా ఆరున్నర ఇంచులు పెట్టేసుకొని అంతకంటే డీప్ అవ్వకుండా చూసుకోండి హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి ఎక్కువ డీప్ అయింది అంటే మీకు ఆ చెస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఇక్కడ మొత్తం బరువు ఎక్కువైపోయి మీకు ఏ మాత్రం ఈ నెక్ సాగుతూనే ఉంటుంది అందుకోసం ఆరు లేదా ఆరున్నర ఇంచులు పెట్టేసుకొని ఈ రౌండ్ తీసే దగ్గర నీట్గా రౌండ్ చేసేసుకుంటే మీకు ఎక్కువ కిందకు రాకుండా ఉంటుంది అలాగని ఇక్కడ బాగా పట్టేసినట్లుగా కాకుండా చక్కగా వచ్చేస్తుంది ఇలా ఆరున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని ఈ రౌండ్ నీట్గా చేసేసుకోవాలి ఒకవేళ ఈ రౌండ్ ఇలా ఆరున్నర ఇంచులు పెట్టినా కూడా మీకు లూజ్ అయిందిగా అనిపిస్తే కనుక ఈ రౌండ్ని కొంచెం తగ్గించేసేయండి ఒక పావు ఇంచు మాత్రమే మరీ ఎక్కువ చేసేస్తే బాగా బిగుసుకుపోయినట్లుగా అవుతుంది బాగా లూజ్ అయింది నెక్ అనిపిస్తే కనుక ఈ రౌండ్ తీసే దగ్గర ఒక పావు ఇంచు మాత్రమే పైకి పెట్టి రౌండ్ చేసేసేయండి అప్పుడు మీకు ఎగ్జాక్ట్గా సరిపోతుంది ఈ కొంచెం మాత్రమే మనం అడ్జస్ట్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ నీట్గా రావాలి అంటే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మిగిలిన కొలతలు మనం నార్మల్గా ఎలా అయితే పెట్టేసుకుంటామో నార్మల్ సైజ్కి సేమ్ అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక హాఫ్ ఇంచులు మార్క్ చేసేసి మనం ఈ ఫ్రంట్ పార్ట్ లోతు కోసం డ్రా చేసుకోవాలి అదేవిధంగా ఈ సైడ్న ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయాలి ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసేసుకొని ఈ చివరిని వచ్చేసి ఒకటిన్నర లేదా ఒక రెండు ఇంచుల వరకు మార్క్ చేసేసుకోవచ్చు ఇలా మార్క్ చేసేసి ఈ డాట్ని ఈ డాట్ని ఈ డాట్ని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఫస్ట్ రెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్క్ చేసేసుకోవాలి ఫ్రంట్ డాట్స్కి టక్స్లు పెట్టుకోవడానికి ఇక్కడ నుండి హెవీ చెస్ట్ అయితే ఖచ్చితంగా మూడు ఇంచులు మార్క్ చేసుకోవాలి మూడు ఇంచులు అయితేనే మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు ముప్పా అయితే మీడియం సైజు వరకు ఓకే కానీ హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మూడు ఇంచులు అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇలా మూడు ఇంచులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ రెండు డాట్స్కి మధ్యలో ఒక మార్క్ చేసుకోవాలి ఇక్కడ టక్స్ వేసుకోవడానికి అలానే ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక టక్స్ ఈ మార్కింగ్స్ దగ్గర మనం టక్స్ని పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం మార్క్ చేసిన ఈ పీస్ని కట్ చేసుకుందాం ఖర్చు కోసం మార్క్ చేసాం కదా బ్యాక్ పార్ట్లో ఎలా అయితే పెట్టామో సేమ్ అలానే ఫ్రంట్ పార్ట్లో కూడా ఒక టక్స్ పెట్టేసుకుంటే సరిపోతుంది అలానే ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ కోసం మార్కింగ్స్ పెట్టిన దగ్గర టక్స్లు పెట్టేసుకోవాలి కుట్టుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో రెండు పీసులు కూడా సమంగా వస్తాయి ఇలా పెట్టుకుంటే టక్స్లు ఇప్పుడు మనం మిగిలిన పీసులని కట్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ ఒకవేళ ఈ పీస్ ఎక్కువ మిగలేదు అంటే కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మనకి ఎక్స్ట్రా పీస్ బ్లౌజ్లో పైన కనిపించేది అంటే షేప్ బెల్ట్ ఈ పీస్లో ఫస్ట్ షేప్ బెల్ట్ ఒకటి కట్ చేసుకుంటే ఒకవేళ మనకి ఈ పీసులు సరిపోలేదు అనుకున్న ఒకవేళ చిన్న చిన్న జాయింట్లు వేయవలసి వచ్చినా మిగిలిన నడుము బెల్ట్లో మనం ఎక్స్ట్రా పీస్ వేసినా జాయింట్ వేసినా ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది ఎలాగ లోపలికి వెళ్తుంది కాబట్టి కనిపించదు మనకి నీట్గా కనిపించేది ఫస్ట్ మెయిన్ పీస్లు కట్ చేసుకోవాలి ఓకేనా ఈ మిగిలిన పీసులు అన్నీ అయిపోయిన తర్వాత సరిపోలేదు అనుకుంటే మామూలుగా అయితే మనం ఎలా తీస్తామో అలానే తీసినా ఇబ్బంది లేదు ఇప్పుడైతే మనకు సరిపోదు అనుకుంటే కనుక ఫస్ట్ షేప్ బెల్ట్ని తీసేసుకుంటే ఒక పీస్ని షేప్ బెల్ట్ అంటే రెండు ముక్కలు వచ్చేలా తీసేసుకుంటే లోపల వేసే పీసులు మనము మన దగ్గర దగ్గరే చిన్న పీసులు ఉంటాయి కదా ఇంట్లో అలా వేరే కొంచెం వేరే కలర్ అయినా పర్వాలేదు మన దగ్గర ఉన్న ఓల్డ్ క్లాత్ను వేసుకున్నా పర్వాలేదు లోపల వైపున వేయడానికి పైన మాత్రం ఈ బ్లౌజ్ పీస్లోనే ముందు ఈ షేప్ బెల్ట్ పీస్ని తీసేసుకోవాలి ఒక చివరి నుంచి మూడున్నర ఇంచులు మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం నడుము లూజ్ ఎంతైతే తీసామో సేమ్ అదే లూజ్ని తీసేసుకోవాలి కొంచెం పీస్ ఎక్స్ట్రా ఉంటే కనుక మనం స్టిచ్ చేసిన తర్వాత కట్ చేయొచ్చు ఒక చివరిన మూడున్నర ఇంచులు తీసాం కదా రెండవ చివరిన వచ్చేసి మూడు ఇంచులు మార్క్ చేసుకొని ఇప్పుడు మనం ఇక్కడ నుండి కొంచెంగా కరువు తీసుకొని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం ఈ మార్క్ చేసిన పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనకి ఈ షేప్ బెల్ట్ పీసుల వరకు ఓకే ఆ తర్వాత మనం చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే ముందుగానే టకటగా మొత్తం కట్ చేసాము అంటే ఈ ఎక్స్ట్రా పీసులకు పెద్దగా ప్రాబ్లం ఏమీ ఉండదు ఇక్కడైతే హుక్సులు కాజల్ బెల్ట్ వచ్చేస్తే మనము ఎప్పటికప్పుడు గమనించుకుంటూ కట్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ బ్లౌజు కరెక్ట్గా వస్తుంది గమనించుకోకుండా కట్ చేసేసాం అనుకోండి మనకు మెయిన్ పై పైవైపును కనిపించే పీసులు లేవు అంటే కనుక ఇబ్బంది అవుతుంది అందుకోసం అని చెప్పి ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ కట్ చేసాం కదా హ్యాండ్ కోసం జాయింట్ చేయడానికి ఆ పీసుల్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడ అయితే మనకి హుక్స్లు కాజల్ బెల్ట్ వచ్చేస్తుంది ఇక్కడ ఈ పీస్ మిగిలింది ఇది కనుక తీసేసాము అంటే మనం హ్యాండ్స్ కోసం ఇక్కడ నుంచి నెక్ పీసులు తీసేసేయచ్చు దీనిలో మొత్తం నాలుగు పీసులు వస్తుందేమో చూసేసుకొని తీసేసుకోవచ్చు ఓకే ఎగ్జాక్ట్గా మనకి ఈ పీస్ సరిపోతుంది కదా ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ని తీసేసుకోవాలి ఇక్కడ నుంచి మనం ఎంత పీస్ అయితే మార్క్ చేసేసామో ఈ పీస్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనకి హ్యాండ్ జాయింట్ చేయడం కోసం ఈ నాలుగు పీసులు వచ్చేసాయి కాబట్టి ఈ పీస్ని పక్కన పెట్టేసుకొని ఈ మిగిలిన ఈ క్లాత్లో నుండి మనం స్టిచ్ చేసేటప్పుడు నడుం బెల్ట్ హుక్స్లో కాజల్ బెల్ట్ని అలానే నెక్ పీసుల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇప్పుడైతే మనకి ఈ పెద్ద సైజు ఫార్టీ ఎయిట్ సైజు బ్లౌజ్లో నుంచి మనకి కావాల్సిన పార్ట్స్ వరకు కట్ చేసేసాం మెయిన్గా ఇవి ఇవి మనకి పై వైపున కనిపిస్తాయి కాబట్టి బ్లౌజ్ పీస్ ఒకవేళ సరిపోదేమో అనిపిస్తే పైన కనిపించే పీసులు ఇలా ఫస్ట్ తీసుకుంటే లోపల వైపున ఈ బెల్ట్ వేసేది కానీ నెక్ పీసులు కానీ హుక్సులు కాజాలు బెల్ట్ కానీ ఒకవేళ సరిపోలేదు అనుకుంటే ఎక్స్ట్రా ఏమైనా చిన్న పీస్ని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అందుకోసం మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేయాలి అంటే ముందుగా ఇలా పైన కనిపించే పార్ట్స్ వరకు మాత్రమే కట్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే మనకి ఈ ఫార్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ని కట్ చేయడం పూర్తయింది చూసారు కదా ఇలా పెద్ద సైజ్ బ్లౌజ్ అంటే ఖచ్చితంగా కొన్ని చిన్న చిన్న టిప్స్ని పాటించాలి ఇలా చిన్న టిప్స్ని పాటిస్తే చాలా అంటే చాలా ఈజీగా మనం పెద్ద సైజుని కట్ చేసుకోవచ్చు అలానే స్టిచ్ చేసుకోవచ్చు కూడా ఇప్పుడు ఈ కటింగ్ ప్రాసెస్ని చూశారు కదా ఇలానే చిన్న టిప్స్ను పాటించి ఎలా స్టిచ్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ని అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం మరి నెక్స్ట్ వీడియోని చూడాలి అంటే ఎప్పటికప్పుడు మన వీడియోస్ని ముందుగా చూడాలి అనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి ఉంచుకోండి ఎప్పటికప్పుడు కొత్త నోటిఫికేషన్స్ ముందుగా మీకు వస్తాయి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం